నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటీటీ అండ్ వెబ్ సిరీస్లలో మితిమీరిన శృంగారం ఈ మధ్యకాలంలో వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ తెలిసిన వాళ్ళు కూడా అలాంటివి చేయడం అంటే పద్ధతికి, అప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలు చేసిన వాళ్ళు కూడా సడన్గా అలా డైవర్ట్ అయ్యేసరికి కూడా ఎవరికి డైజెస్ట్ అవ్వట్లేదు. అండ్ బ్యాన్ చేయమని కొందరు, లేదు చేస్తే తప్పేంటుంది ఇంకొంతమంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. మన నమస్తే సార్. నమస్తే అండి. ఇది చేసేటప్పుడు తెలియదా వీళ్ళకి ఇది ఒక రకంగా ఉంది, ఏదో ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి? చేసేటప్పుడు బాగానే చేస్తారు, ఎటు పడితే దొర్లుతారు, కింద మీద పడతారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి ఎప్పటికో ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు చాలా, అప్పుడు అది నేను చేయకుండా ఉండాల్సింది, మూతులు డెటాల్తో కడుక్కున్నాను, తలస్నానం చేసి వచ్చాను, మడిగట్టుకున్నాను, ఏంటి చెత్తవాగుడంతా? సార్, ఓటీటీ ప్లాట్ఫాము విభాగం వచ్చిన తర్వాత కొంచెం పట్టు తప్పిందని చెప్పాలి. కథా విషయంలో కానీ, అభ్యంతరకమైన సన్నివేశాల విషయంలో కానీ చాలా పట్టుత్వం కోల్పోయిందని చెప్పాలి. మనం రీసెంట్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనటువంటి వెంకటేషు, దగ్గుపాటి వారి ఫ్యామిలీ, రానానాయుడు వెబ్ సిరీస్ ఎంత సంచలనమైందో, ఎంత అభ్యంతరకరమైన సన్నివేశం ఉందో, అదేంటి వెంకటేషు బాబు గారు పెద్ద హీరో, పైగా అతనికి మంచి ఇమేజ్, ఒక ప్లెయిన్ ఇమేజ్, ఒక శోభన్ బాబు లాంటి ఫ్యామిలీ తరహా చిత్రాలు తీస్తాడని, ఎంత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఒక కుటుంబ తరహా చిత్రం, వ్యక్తిగతంగా కూడా తన ఆధ్యాత్మిక చింతన, ఎలాంటి కాంట్రవర్షన్కి వెళ్ళకపోవడాలు, ఎక్కడ కూడా ఫ్యాన్స్ తోటి గొడవలు, ఈ మీటింగ్స్ ఇవి ఎక్కడ కూడా మన ఇతర నటులలో వినపడే ఫ్యాన్స్ గోల అంతా కూడా వినపడదు. సో అంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి అతను కూడా, అతను ప్రమేయం ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్యానరు డబ్బులు పెట్టే ప్రొడక్షన్ వాళ్ళు చూసుకునేటువంటి అంశం అయినప్పటికీ, తాను చేసిన సన్నివేశం కానప్పటికీ ఆ చిత్రం ఆ విధంగా ఓపెన్ అవ్వడం, సో అభ్యంతరం చెప్పడం, ఆ తర్వాత నెక్స్ట్ అది కంటిన్యూ సిరీస్లో తను దిద్దుబాటు చేసుకున్నట్టుగా మనం విన్నాం. సో ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ తర్వాత శృంగారం నట్టింట్లో వచ్చి కూర్చుంది. ఒక ఫ్యామిలీ తరహా చిత్రం, వ్యక్తులంతా కూర్చొని చూడే చిత్రం రావట్లేదు. అంటే గతంలో ఎక్కడో ఆ కొంచెం ఉన్నప్పుడు ఆ సన్నివేశం థియేటర్లోకి ఇక్కడ కూడా అభ్యంతరంగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది, కానీ ఇప్పుడు ఈరోజు నట్టింట్లో పెట్టుకుని చూడాలంటే చూడలేకపోవడం, లేదా మనం లేనప్పుడు మన పిల్లలు చూడడాలు, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇలాంటి విషయంలోనే ఒక నటిని అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి కామెంటు, సో ఆమె చాలా విచిత్రంగా చెప్పింది, అదేదో ఇప్పుడే జ్ఞానోదయం కలిగినట్టుగాను, అదేదో పవిత్ర కార్యం చేసినట్టుగాను, అంతకన్నా ప్రాచివచ్చ లేనట్టుగాను. అండ్ ఇకపోతే అర్ధనగ్నంగా ఉండడం అనేది మామూలుగా శృంగార సన్నివేశాలు ఇవన్నీ ఎప్పటి నుంచి చూసినా ఫస్ట్ అబ్బాయిలకు ఉండేది. ఈ మధ్య అమ్మాయిలకు కూడా ఒంటి మీద బ్లౌజులు ఉండట్లా ఏమున్నది, అది మొత్తం బ్యాక్ ఓపెన్, బ్యాక్ సగం ఓపెన్, చాలా అది ఇబ్బందికరమైనటువంటిది. బ్యాక్ ఓపెన్ ఉంటుంది, సన్నివేశాల్లో కూడా కృత దుస్తులు. ఇంకొకటి ఏంటంటే, పైగా యాక్టింగ్ కూడా అసలు ఒక రకంగా, అసలు ఆ సన్నివేశాన్ని అంత ఇదిగా చూపించాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. ఇంతవరకు సినిమా మాధ్యమంలో బీపులు ఉండేది, లేకపోతే వాహరచప్పుడైతే ఇంకా మనం ఇప్పుడు అనలేం కానీ అన్ని పదాలు వాడేస్తున్నారు, అది రీల్స్ రూపంలో వచ్చేస్తున్నాయి, ఓటీటీ రూపంలో వచ్చే ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ రహస్యంగా మాట్లాడుకునే పదమే లేదు, అన్ని బహిరంగమైన పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు, పచ్చి బూచ్చు సన్నివేశాలు చేస్తున్నారు. శోభనం సీన్ కానీ మెడితే శృంగారం కానీ కిస్సులు అయితే మరీ నాలుక పెదాలకు ఒక పాన్ పరాగ పాన్ నోట్లు వేసి నవిలినట్టుగా ఒకరు నాలుక ఒకరు నాలుగు కోడాలు. అదేంటమ్మా అండి, ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను డెటాల్ పెట్టి కడుక్కున్నాను కదా, ఏదో ఎక్కడికి వెళ్ళి వచ్చి కడుక్కుంటే పోతుందన్న సామెతకు తీసుకొచ్చారు, అంత మాత్రాన ఆ పాపం పోతుందా? దిల్ హెంగే అని ఒక సిరీ వెబ్ సిరీస్లో 2016లో ఒక ఓటీటీలో అయినటువంటి టెలికాస్ట్, ఆ ముద్దు సీన్ కోసమే దాన్ని ప్రచారంగా వాడుకుందామని వాళ్ళు తీశారు. అంతే పాపం అని నేను కూడా ఇట్స్ ఓకేలే, పాపం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు కదా అని చెప్పి నేను నటించాను. అంటే పోనీ పాపం అంటే నటించేస్తారా, ఏదో దాన్ని దిద్దుబాటు చర్యగా చెప్పుకోవడం తప్పించి, తప్పించుకోవడం ఎస్కేపీ చర్య తప్పించి, ఆ సన్నివేశం వాళ్ళందరూ తెలుస్తుంది, తెలిసి నటి స్పోహలో ఉండే నటిస్తారు. సో ఆటోమేటిక్గా ఆ సన్నివేశం వాళ్ళు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. కాబట్టి ఇక్కడ నేను ఆ ప్రాబ్లం ఏంటంటే, అబ్బాయి బాగానే ఉంటాడు నాకు ఇష్టం, కానీ అతనితో నాకు సెక్షువల్ ఫీలింగ్స్ ఏమి కలగట్లా, అలాంటప్పుడు నేను ఎందుకు అతనితో నటించాలనుకున్నాను, నాకు అది విరక్తి కలిగిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నప్పుడు స్నేహం పెరిగితే అప్పుడు అభ్యంతరం లేదన్నట్టు. అప్పుడు లేదు అభ్యంతరం లేదు. సో ఇక్కడ ఓటీటీలో కానీ ఇలాంటి వస్తున్నప్పుడు ఈ మితిమీరిన శృంగారం, మితిమీరిన బూతు పదాలు వాడకుండా ఉండేటటువంటి కొత్త విధాన చట్టం సెక్షన్లు ఏమైనా తెచ్చుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, అప్పటి వరకు
ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేకపోతే ఏ ఇమేజ్ ఉన్నా సరే వాళ్ళు ఐటమ్ సాంగ్లు చేసినా సరే మళ్ళీ హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఒకసారి ఇట్లాంటి ఏమైనా సీన్లలో పడితే మళ్ళీ వాళ్ళు అసలు జీర్ణించుకోవట్లా. అంటే ఇప్పుడు నిన్న తమన్న విషయం తీసుకున్నా, ఇప్పుడు లవ్ స్టోరీస్లో సేమ్ ఇదే వెబ్ సిరీస్లో ఆ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో నటించింది, బట్ ఏదేమైనప్పటికీ జనాలకి నచ్చలా. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాల సైతాన్లో మరి ఆ శృంగార సన్నివేశాలు ఒక రేంజ్కి వెళ్ళినప్పటికీ కూడా బూతులు అన్ని బూతులే. అంటే ఆ సందర్భంలో ఎలాగైనా మాట్లాడవచ్చు బూత్ అవసరంలా, కానీ అక్కడ బూతులు కూడా పెట్టారు. ఎందుకు ఇప్పుడు బూతులు ఎందుకు ఉంటున్నాయి అంటే, సరే శృంగారం పక్కన పెడదాం, ఇదొకటి మ్యాజిక్ ఓటీటీ వెబ్ సిరీస్కి, శృంగారంతో పాటు ఇప్పుడు అడిషనల్గా బూత్ చేరింది. గతంలో ఈ బూత్ పదం వాడాలన్నా లేదా ఏదన్నా శృంగార రసం చూపించాలంటే దానికి ప్రత్యేక తరహా నటీనటులు, అంటే మన ఐటమ్ సాంగ్ లెక్క వేరే నటులు, వేరే మన జయమాలని, సిల్సిమిత ఇట్లాంటి నటులు ఉండేవాళ్ళు. సో అది కాస్త హీరోయిన్తో చేసుడు, హీరోలతో హీరోలు కూడా వచ్చేసినాయి. మనం ముఖ్యంగా కమల్ హాసన్ గారి సినిమాలో చూస్తే ఖచ్చితంగా అలా లిప్ కిస్ అనేది ఖచ్చితంగా ఆయనతోనే ప్రారంభించని చెప్పవచ్చు. అంటే ఒక స్టార్ హీరో కూడా లిప్ కిస్ సినిమాకి ఎసెట్గాను అవి, అంటే ఒక సీన్ ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో ఒక రోజుల్లో కమల్ హాసన్ నటించాలంటే ఆ హీరోయిన్ లిప్ కిస్కి సింక్ అయ్యి అంటే వాళ్ళకి ప్రిపేర్ అయ్యి వెళ్తుందా అనే దశలోకి వెళ్ళిపోయారు. సో సరే సినిమా అభ్యంతరంగా సినిమాని సినిమాలో చూడాలని ఇక్కడ రూల్స్ చెప్పకూడదు. సినిమా అయినప్పటికీ ప్రజలకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వాళ్ళలో ఆలోచన చేస్తున్నప్పుడు, అంటే శృంగార తర చిత్రం అని అనుకోండి ఫ్యామిలీస్ వెళ్ళి చూడవు, అది పెద్ద హీరో కాబట్టి అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయరు. తీరా అక్కడికి వెళ్ళాక అన్ని అభ్యంతరంగా సన్నివేశాలు ఉంటే ఆటోమేటిక్గా సినిమా మీద అభ్యంతరాలు ఉండడం లేదా దానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అది ఇప్పుడు కిస్సు అనేది కామన్ అయిపోయింది, బూత్ అనేది కామన్ పదం అయిపోయింది. నాకు తెలిసి సెన్సార్ వాళ్ళు కూడా దాన్ని అబ్జెక్షన్ చెప్తలేరు అనుకుంటా. వినేందులే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనే దర్శకు వచ్చింది. అంటే ఒకప్పుడు చిన్న పాయింట్ అయితే డ్రగ్స్గా భావించేవాడు, ఇంకా పాయింట్ డోస్ పెరిగింది. డోస్ పెరుగుతా అంటే అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మిమ్మల్ని పొడిచినా పొడిచే డైరెక్ట్గా చూపారు, నేను కత్తి పట్టుకొని వచ్చేది చూపిస్తారు, తర్వాత నిన్ను పొడిచినట్టుగా రక్తం నా మొహం మీద పడేది. అట్లా ఉండి ఇప్పుడు అది వేసిన రక్తం పడితే నేను నిన్ను పొడిచాను. కత్తి అలా ఒక 5 సార్లు లోపల ఇట్లా తిప్పినట్టు పెట్టి తిప్పినట్టు ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో చూపించేసి అలా కత్తి బయట తీసింది. అదే షార్ట్స్ బాగా క్రియేటివ్గా తీసామండి, బాగా నటించాడు అని చెప్పుకుంటారు దాన్ని. మహామహా స్టార్ సినిమాలలో కూడా అలాగే ఉన్నాయి. అదే ఎందుకు అట్లా అంతవరకు నాకు చదివిన గుర్తు, రైతు బిడ్డ చిత్రంలోనూ ఈ చిత్రంలోనూ ఆ హీరో క్యారెక్టరు బయట నుంచి వస్తాడు, భార్యని కేక వేస్తారు, ఏమేంటే లోపల నేను రవిక మార్చుకుంటున్నా, ఒక 5 ఆగండి వస్తున్నా అంటుంది. ఈ రవిక అయిన పదం ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఇది బూతులా అనిపించి, అక్కడ ఏం చూపించలే, రూమ్లో ఉంది వాయిస్లో చెప్తుంది నేను రవిక కట్టుకుంటున్నాను వస్తున్నానని, ఇది బూతిగా భావించి ఆ సీన్ కట్ చేసుకున్నాడు. అట్లాంటి తెలుగు చిత్ర దశ ఈరోజు బరాబర్ కొని చూపిస్తూ నాకుతూ నాలుకలు కలిసి మెలేసుకొని తింటూ చీకుతూ తర్వాత డేటాలతో గడుపుకుంటున్నారండి, అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇకపోతే సరే ఈ సైతాన్, రానాయుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, బూతులు కామన్ అయిపోయి ఇవి కామన్ అయిపోయాయి. ప్రత్యేకించి ఓటీటీ వెబ్ సిరీస్ ఐ మీన్ ప్లాట్ఫామ్సే వీటి కోసం ప్రత్యేకంగా తయారయ్యాయి. ఇప్పుడు ఉల్లు, ఆల్ట్ బాలాజీ, ఆల్ట్ బాలాజీ ఎవరు, మన ఏక్తా కపూర్, బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ టెలిఫిలిమ్స్ కమర్షియల్ పేరు, దేవుడి పేరు ఆల్ట్ బాలాజీ. దాంట్లో మొత్తం కమర్షియల్, డబ్బులు ఎద్దులో వస్తున్నాయి, ఏం చేయాలి దానికి వస్తుంది అమ్మంటే. మనకు గతంలో యూట్యూబ్ విషయాన్ని, యూట్యూబ్లో స్టార్టింగ్లో అలా ఉంటేనే వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకున్నారు, అంతా కూడా యూట్యూబ్లో ఈ నాసి రకం అప్లోడ్ చేసేసడం, కమ్యూనిటీ గైడ్ లైన్ తెచ్చేసాడు. ఇట్లా ఓటీటీ కూడా కమ్యూనిటీ గైడ్ లైన్ అలాంటిది ఏమైనా తెచ్చి చూస్తే కొంచెం కట్టడి అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్.